నమస్తే అండి, నా పేరు డాక్టర్ కమల్ కుమార్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఇన్ షైన్ హాస్పిటల్ యాజ్ ఏ కన్సల్టెంట్ ఫిజీషియన్. ఈరోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ జ్వరాల మీద తీసుకోవడం జరిగింది. జ్వరాలన్నీ చాలా వరకు అందరికీ తెలిసే ఉంటాయి. అసలు అన్ని రకాల జ్వరాల మీద అవగాహన కల్పించడం ఒకటి, దాంతోపాటు మనం చేసే సాధారణ పొరపాట్లు ఏంటి, ఏ జ్వరాలు ఇంపార్టెంటు, ఏ జ్వరాలు మనకి డాక్టర్ సలహా తీసుకోవాలి, ఏ జ్వరాలకి మనం యాంటీబయాటిక్స్ వాడాలి, ఏ జ్వరాలకి మనం అన్నెసరీ మెడికేషన్ అవాయిడ్ చేయొచ్చు అనే దీని మీద ఈరోజు వీడియో చేద్దామని అనుకున్నాం. ముఖ్యంగా జ్వరాల గురించి తీసుకుంటే మనకి జ్వరాలని రెండు మూడు రకాలుగా డిఫరెన్షియేట్ చేయొచ్చు. జ్వరాలు ఏ కారణం చేత వస్తాయి అనే దాన్ని బట్టి వైరల్ జ్వరాల, బ్యాక్టీరియల్ జ్వరాల, లేదా కొన్ని క్రిములు ప్రోటోజోవా అని క్రిములు వల్ల వచ్చిన జ్వరాల, లేదా ఏ కారణం లేకుండా కొన్ని జ్వరాలు వస్తాయన్నమాట. ఇప్పుడు సన్స్ట్రోక్ అంటారు. సన్స్ట్రోక్ అంటే వడదెబ్బ తగిలినప్పుడు జ్వరంలాగా ఉంటుంది, కానీ దానికి కారణం ఏ క్రిములు కాదు. సో ఇలా జ్వరాలని వైరల్ జ్వరాలని, బ్యాక్టీరియల్ జ్వరాలని, లేదా ప్రోటోజోవా నుంచి వచ్చిన జ్వరాలని రకరకాల జ్వరాలుగా విభజించవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఈ జ్వరాల్లో చాలాసార్లు వారంలోపు తగ్గిపోయే జ్వరాలు, రెండు మూడు వారాల వరకు ఉండే జ్వరాలు, మూడు వారాలు పరీక్షలు చేసినా ఏమీ తగ్గనటువంటి జ్వరాలు కూడా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏ జ్వరాలు ఎలా ట్రీట్ చేస్తాం, మనకుండే సాధారణ జ్వరాలు ఎలా ఉంటాయి, ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వద్దాం. మనం తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, జ్వరాలు 90% నేను చెప్పినట్టు వైరల్ జ్వరాలకు కానీ, మనకి ఈ పై చెప్పిన జ్వరాలకు కానీ మనం జ్వరమే కదా అనుకుంటాం. వీటి వల్ల వచ్చే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, జ్వరానికి మిగతా జబ్బులకి ఉండే ఏంటి అంటే, ఇప్పుడు అది వైరల్ జ్వరం అయి ఉండొచ్చు, సాధారణ జలుబు అయి ఉండొచ్చు. మనం ఈ జలుబుకు అవసరం లేని స్టిరాయిడ్ తీసుకున్నప్పుడు ఆ పర్టికులర్ పేషెంట్ అనే పేషెంటు షుగర్ పేషెంట్ అయి ఉండొచ్చు, కిడ్నీ పేషెంట్ అయి ఉండొచ్చు, ఆ పేషెంట్కి బీపీ ఉండొచ్చు, ఆ పేషెంట్కి అల్సర్ కూడా ఉండొచ్చు. ఈ ఏ మందులు అవసరం లేని ఈ జలుబులు కానీ, వీటికి కానీ స్టిరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఇచ్చినప్పుడు మనకు ఆ పేషెంట్కు ఉండే షుగర్ పెరగచ్చు. ఇప్పుడు మనకు ఒక ఇంజెక్షనే కదా అనుకున్నప్పుడు మీరు షుగర్ చెక్ చేసుకుండా ఉంటే అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న మీరు, ఆ షుగర్ పెరగచ్చు. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఈ స్టిరాయిడ్స్ వల్ల వచ్చిన, ఇంతకుముందు కూడా నేను చెప్తూనే ఉంటాను, స్టిరాయిడ్స్ అనేవి మంచి ట్యాబ్లెట్స్, అవసరమైన జబ్బులకు ఇస్తే చాలా మంచిగా పనిచేస్తాయి, అనవసరంగా వాడితే వాటి యొక్క దుష్పరిణామాలు మనం భరించాల్సి ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఎపిసోడ్ ద్వారా చెప్పాల్సింది ఏంటి అంటే, యాంటీబయాటిక్స్, మిగతా జబ్బుల్లో మందులు మన సైన్స్ కనుక్కోవడం అనేది చాలా ఫాస్ట్గా ఉంది. యాంటీబయాటిక్స్ మటుకు లాస్ట్ 10 ఇయర్స్ నుంచి పెద్దగా కనుక్కోవడం జరగలేదు. యాంటీబయాటిక్స్ మన కొత్త యాంటీబయాటిక్స్ అనేవి లేవు. సో యాంటీబయాటిక్స్తో మన అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇప్పుడు రూపాయి దాంతో తగ్గించాల్సిన అమాక్సిలిన్ అనే ట్యాబ్లెట్తో తగ్గించాల్సిన జ్వరం ఒక్కొక్కసారి 10,000 రూపాయలు యాంటీబయాటిక్ ఇస్తే కూడా తగ్గని అవసరం వస్తుంది. దాన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. సో మీ జలుబులకు కానీ వైరల్ జ్వరాలకు కానీ యాంటీబయాటిక్స్ వాడినప్పుడు, మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు యాంటీబయాటిక్స్ పనిచేయవు. సరే, పనిచేయకపోతే ఏమవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏ మందు పెట్టాలో తెలియదు కాబట్టి మనకి ట్రీట్మెంట్ లేట్ అవ్వడం ద్వారా మనం కాంప్లికేట్ అయిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ యాంటీబయాటిక్ ఉండే క్రిములు మీతో పాటు వేరే వాళ్ళకు కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల వాళ్ళకు కూడా ఆ యాంటీబయాటిక్స్ పనిచేయకపోగా మనం ఇప్పుడు మేము రెగ్యులర్గా చూస్తున్నాం. ఏ జ్వరాలైతే మనం యాంటీబయాటిక్స్ వాడాలో లేదో ఎలా తెలుసుకుంటాము అంటే, యాంటీబయాటిక్ కల్చర్ చేయాలి. ఒక పేషెంట్కి ఇప్పుడు యూరిన్లో మంట అని చెప్పారు, ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయకుండా యూరిన్కి కల్చర్ లాంటివి పంపించడం ద్వారా మీకు అసలు ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది, ఏ యాంటీబయాటిక్ ఎన్ని రోజులు వాడాలి అని డాక్టర్ గారి సలహా మేరకు యాంటీబయాటిక్స్ వాడాలి కదా అని మెడికల్ షాపుల్లోనో లోకల్ దగ్గర కానీ మీరు యాంటీబయాటిక్స్ అనవసరంగా కానీ వాడితే మటుకు ఇప్పుడు మీకు ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ యాక్చువల్లీ యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడడం వల్ల మీకు మోషన్స్ లాంటివి అనవసరంగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. పైగా యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి యాంటీబయాటిక్స్ని మిస్యూజ్ చేయొద్దు. సో వైరల్ జ్వరాలు అయితే వెయిట్ చేయండి. జ్వరం అనేది ఒక సాధారణ లక్షణం తప్ప దాని గురించి ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు జ్వరానికి భయపడాలి, ఆయాసం కానీ, ఎక్కువగా రక్త బ్లీడింగ్ కానీ, ఎక్కడి నుంచి రక్తం రావడం బ్లీడింగ్ కానీ, విపరీతమైన తలనొప్పి కానీ, అన్కాన్షియస్నెస్ అంటే స్పృహ లేకపోవడం కానీ జ్వరంలో వచ్చినప్పుడు, ఇలాంటి డేంజరస్ సింప్టమ్స్ వచ్చినప్పుడు మాత్రమే మనం జ్వరానికి భయపడాలి. కానీ సర్వసాధారణమైన జ్వరాలకి 3 నుంచి 4 రోజుల్లో అవే తగ్గిపోతాయి కాబట్టి ప్రతి జ్వరాన్ని సీరియస్గా తీసుకోకుండా ఈ పర్టికులర్ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే బ్లడ్ టెస్ట్లు డాక్టర్ గారిని అడిగి తీసుకొని
నిజంగా యాంటీబయాటిక్స్ స్టెరాయిడ్స్ అవసరం ఉంటేనే వాడండి. ఈ ఎపిసోడ్ ద్వారా ఈ మందులు రెండింటిని మిస్యూజ్ కాకుండా. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం కడించిన డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం. రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.